హాయ్ వెల్కమ్ అవర్ ఛానల్ ప్రస్తుతం దాము బాలజీ సీనియర్ జర్నలిస్ట్ జర్నలిస్ట్తో సార్ నమస్కారం సార్ ఇరాన్ ఇజ్రాయల్ మధ్య ఒక యుద్ధ వాతావరణం అయితే నెలకొంది సార్ మనం అటాక్స్ చేసుకోవడం కూడా చూస్తాం మొన్ననే రెండు వందల మిసైల్స్ ని ఇజ్రాయల్ మీద ఇరాన్ ప్రయోగించింది అయితే ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య రెండు దేశాల మధ్య యుద్ధం అయితే కంపల్సరీగా జరుగుతుంది తొందరలో అని అంటున్నారు ఒకవేళ యుద్ధంగానే జరుగుతే దాని ప్రభావం భారతదేశం మీద మీద ఏ విధంగా ఉంటుంది మరి దాన్ని ఇండియా ఏ విధంగా హ్యాండిల్ చేస్తుంది సార్ ఇరాన్ ఇజ్రాయల్ ఇద్దరి మధ్య వారైతే అనివార్యంగా కనిపిస్తుంది ఈ వారు ఏ స్థాయిలో ఉంటుంది దీని ప్రభావం ఎలా ఉంటుంది అనేది ఇప్పుడే చెప్పలేం కానీ వారు మాత్రం ఖచ్చితంగా ఉంటుంది దీనికి ఇటీవల డెవలప్మెంట్స్ చెప్పుకోవాలంటే సింపుల్గా మనకి లాస్ట్ ఇయర్ అక్టోబర్ సెవెంత్న హమాస్ ఒక ఉగ్రదాడి ఇజ్రాయెల్ మీద చేసింది దాంట్లో వెయ్యి రెండు వందల మంది చనిపోయారు దానికి ప్రతి అట్లాగే కొంతమందిని బందీలుగా కూడా తీసుకెళ్ళింది హమాస్ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆల్రెడీ పాలస్తీనా వెస్ట్ బ్యాంక్ని ఒక బందీకాన లాగా మార్చేసింది మా భూభాగంలోకి వచ్చి వాళ్ళ సైన్యాన్ని నింపేసి మా దేశంలో మమ్మల్ని ఒక బందీలుగా మార్చేసింది అట్లాగే ఇటు గాజాలో కూడా కంప్లీట్గా దిగ్బంధనం చేసేసి మాకు ఏ రకమైన మెడిసిన్స్ కావచ్చు నిత్యావసర సరుకులు కావచ్చు ఇవన్నీ రాకుండా ఆపేసింది దాంతో మేము ఏం చేయాలో మాకు తా పరిస్థితి ఉంది రెండోది మా వాళ్ళని చాలామందిని వాళ్ళ జైళ్ళల్లో ఇజ్రాయెల్ జైళ్ళల్లో బంధించింది వీటన్నిటి వల్ల మేము దాడి చేసామని వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ వాళ్ళు ఇచ్చారు అయితే దీంతో ఇజ్రాయెల్ ఏం చేసిందంటే పెద్ద ఎత్తున అవుట్ వారు ప్రకటించింది గాజా మీద గాజా అందరినీ విపరీతమైన సామాన్య ప్రజలను ఓచకోత కోయడం అనేది చేసింది నలభై ఒక్క వేల మందిని ఇప్పటివరకు చంపింది దాదా దాదాపు లక్ష మంది తీవ్రంగా గాయపడ్డారు భూమి మీద నరకం అనే పరిస్థితిని అక్కడ క్రియేట్ చేసింది మందులు లేవు వాళ్ళకి నిత్యావసర సరుకులు లేవు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు దాదాపు ఇరవై వేల మంది పిల్లలు చనిపోయారు మిగతా నలభై యాభై వేల మంది పిల్లలు అంగవికలరు గుడ్డి వాళ్ళు కుంటి వాళ్ళు ఇలాగ అయిపోయారు ఒక దారుణమైన పరిస్థితిని అక్కడ ఇజ్రాయెల్ సృష్టించింది దీనికి వ్యతిరేకంగా యుఎన్ఓ కావచ్చు లేకపోతే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కావచ్చు అంతర్జాతీయ సమాజం అంతా కూడా ఇజ్రాయల్ని వార్ క్రిమినల్గా డిక్లేర్ చేసి ఇజ్రాయెల్ మీద తీవ్రమైన విమర్శలు చేస్తున్నప్పుడు కూడా ఇజ్రాయెల్ ఏమాత్రం వెనక్కి అడుగు వేయలేదు దీనికి ప్రధాన కారణం అమెరికా ఇజ్రాయల్కి సపోర్ట్ చేస్తుంది అమెరికా కూడా అప్పుడప్పుడు చెప్తుంది వారిని విరమించండి యుద్ధ విరమణ చేయండి అవన్నీ చెప్తుంది కానీ అది కేర్ చేయట్లేదు ఇజ్రాయెల్ అమెరికా సలహా చెప్పినట్టు నటిస్తుంది ఇజ్రాయెల్ విన్నట్టు నటిస్తుంది తప్ప ఇజ్రాయెల్ వినదు అమెరికా కూడా దానికి సంబంధించి ఏమీ చేయదు అదే వేరే వాళ్ళు వినకపోతే మాత్రం అమెరికా ఆంక్షలు విధిస్తుంది ఇరాన్ మీద ఆంక్షలు ఉన్నాయి రష్యా లాంటి దేశాల మీద కూడా అమెరికా ఆంక్షలు విధిస్తాయి ఇజ్రాయెల్ మీద మాత్రం విధించు దీనికి ఒక కారణం ఏంటంటే అమెరికాలో ఉన్న పెట్టుబడిదారుల్లో దాదాపు ఇరవై ఐదు పర్సెంట్ వరకు జ్యూస్ ఉన్నారు యూదులు ఉన్నారు వాళ్ళ ప్రెజర్ అమెరికా మీద బలంగా ఉంటుంది రెండవది మధ్యప్రాచ్యంలో అమెరికాకి ఇంట్రెస్ట్లు ఉన్నాయి ఆ ఇంట్రెస్ట్లు అరబ్ ప్రపంచాన్ని కంట్రోల్ చేయడం ద్వారా ఆయిల్ కావచ్చు మిగతా వనరులు కావచ్చు అమెరికాకు కావాలి దీనికి ఇజ్రాయెల్ అవసరం ఉంది అట్లాగే ట్రేడ్కి సంబంధించి సూయజ్ కణాలు కావచ్చు పాలస్తీనా కీ పొజిషన్లో ఉంది కా వీటన్నిటి వల్ల ట్రేడ్ని కూడా కంట్రోల్ చేయడానికి ఈ ప్రాంతంలో అమెరికాకి ఇంట్రెస్ట్లు ఉన్నాయి అట్లాగే జియో పాలిటికల్గా ఇంట్రెస్ట్లు కూడా అమెరికాకు ఉన్నాయి వీటన్నిటి రీత్యా అమెరికా ఇజ్రాయెల్ అమెరికాకు అవసరం అది ఇజ్రాయెల్కి తెలుసు కాబట్టి అమెరికా మాట ఇజ్రాయెల్ వినదు సో ఈ కాంటెక్స్లో ఏమైందంటే ఇటు పాలస్తీనా అరబ్బులకు మద్దతుగా ఇతర దేశాల్లో అరబ్బులు ప్రధానంగా షియాల్ ముఖ్యంగా ఇరాన్లో కావచ్చు తర్వాత సిరియాలో కావచ్చు లెబనాన్లో కావచ్చు వీళ్ళందరూ కూడా ఇజ్రాయెల్ మీద ఏదో ఒక రకమైన ఇబ్బంది పెట్టడానికి వీళ్ళు ట్రై చేస్తున్నారు లెబనాన్ సౌత్ లెబనాన్ నుంచి నార్త్ ఇజ్రాయెల్ మీద అటాక్స్ చేయడం ఇజ్రాయెల్ భూభాగంలోకి మిసైల్స్ పంపడం అనేది హిజ్బుల్లా గ్రూపు లెబనాన్ నుంచి ఆపరేట్ అవుతుంది ఇటు హుతీ గ్రూపు ఇక్కడ ఎమన్ నుంచి ఇజ్రాయెల్కి సంబంధించిన నౌకలు ఎర్ర సముద్రంలో పోతే అది పట్టుకొని వాటిని నాశనం చేయడం అవన్నీ ఆ రకంగా అది ఇబ్బంది పెడుతుంది ఇట్లా సిరియాలో కొంత రెవల్యూషనరీ గార్డ్స్ ఉన్నారు వాళ్ళు ఇబ్బంది పెడతారు సో అట్లాగే ఇరాన్లో కూడా కొన్ని అతివాద శక్తులు మిలిటెంట్స్ ఉన్నాయి ఇతర చిన్న చిన్న గ్రూపులు ఉన్నాయి అంటే ప్రధానంగా హమస్ హూతీసు తర్వాత హిజ్బుల్లా వీళ్ళు కాకుండా ఇంకొన్ని గ్రూప్స్ ఉన్నాయి ఇలాగా ఇజ్రాయెల్ మీదకు వీళ్ళందరూ చేస్తున్నారు సో వీళ్ళందరికీ ఫండింగ్ ఇవ్వడం కానీ ట్రైనింగ్ ఇవ్వడం కానీ లాజిస్టిక్ సపోర్ట్ కానీ ఇవన్నీ ఎవరు చేస్తారంటే ఇరాన్ చేస్తుంది ఇది కాంటెక్స్ట్ ఈ కాంటెక్స్ట్లో ఈ మధ్య ఏం చేసిందంటే వీళ్ళందరి మీద యుద్ధం చేస్తుంది ఎవరు ఇజ్రాయెల్ ఈ యుద్ధం అనేది రకరకాల రూపాల్లో ఉంటుంది ప్రధానంగా యుద్ధం అనేది వీళ్ళ మీద అటాక్స్ చేయడం వీళ్ళ రాకెట్లు వాడడం గాజానేమో కంప్లీట్గా ధ్వంసం చేసేసింది ఇటు ఇజ్బల్లాల్ మీద ఇచ్చేయడం చేస్తుంది దాంతోపాటు టార్గెట్ వార్ఫేర్ టార్గెట్ వార్ఫేర్ అంటే ఎవరెవరు లీడర్లు ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసి చంపేయడం అలాగా ఇస్మాయిల్ హనీ అని అమాస్ పొలిటికల్ లీడరు ఆయన్ని ఇరాన్ భూభాగంలో ఇరాన్ టెహ్రాన్ ఇరాన్ రాజధాని టెహ్రాన్లో శాంతి చర్చల కోసం ఆయన వెళితే ఆయన్ని చంపిస్తుంది ఆ తర్వాత హిజ్బుల్లాకు సంబంధించి తొమ్మిది మంది కమాండర్లు ఉంటే ఎనిమిది మందిని చంపేసింది చివరికి వాళ్ళ సెక్రటరీ జనరల్ ఆయన హసన్ నస్రల్లా ఆయన ముప్పై రెండేళ్లుగా పోరాడుతున్నాడు ముప్పై రెండేళ్లుగా ఆయన ఒక కరిస్మాటిక్ ఫిగర్ మొత్తం అరబు ప్రపంచంలో ఆయన ఒక హీరో ఆయన్ని టార్గెట్ చేసి ఆరు బిల్డింగ్లు సిమిలర్ బిల్డింగ్లు కట్టుకొని ఆయన ఒక బిల్డింగ్లో బంకర్లో అరవై అడుగుల బంకర్లు అంటే సెకండ్ లేయర్లో ఉంటున్నాడు ఆయన్ని టార్గెట్ చేసి ఆయన్ని సక్సెస్ఫుల్గా చంపేసింది సో ఎప్పుడైతే చంపేసి రెండవది భూభాగంలో కూడా లెబనాన్ భూభాగంలో కూడా ల్యాండ్ వార్ కూడా స్టార్ట్ చేసింది సో దీంతో లెబనాన్లో వందల కొలది ప్రజలు చనిపోయారు దాదాపు ఇప్పటికే రెండు వేల మంది పైన లెబనాన్ ప్రజలు చనిపోయారు వేలాది మంది గాయపడ్డారు దాదాపు పది లక్షల మంది నిర్వాసితులైపోయి పారిపోయే పరిస్థితి ఏర్పడింది లెబనాన్లో సో దీంతో ఇప్పుడు ఇరాన్ అనేకసార్లు హెచ్చరిస్తుంది మీరు ఆ గాజా ఆపండి లెబనాన్ మీద దాడులు లాపండి అని ఇజ్రాయెల్ మాట వినట్లేదు అంతర్జాతీయ సమాజం చెప్పిన ఇజ్రాయెల్ వినట్లేదు కాబట్టి వీళ్ళు అటాక్ చేశారు ఎవరు ఎవరు ఇరాన్ అనేది నిన్న నూట ఎనభై మంగళవారం నూట ఎనభై బాలిస్టిక్ మిసైల్స్తో ఈ ఇజ్రాయెల్లో ఉండే మిలిటరీ స్థావరాల మీద మొసాద్ మొసాద్ అంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వాళ్ళ హెడ్ క్వార్టర్స్ మీద దాడి చేసి సామాన్య ప్రజల మీద చేయలేదు అందుకనే పెద్ద క్యాజువాలిటీస్ లేవు సో ఈ క్రమంలో ఇప్పుడు ఇజ్రాయెల్ నెతన్యాహు నిన్న వార్ క్యాబినెట్ మీటింగ్ తర్వాత నెతన్యాహు అనౌన్స్ చేశాడు ఇరాన్ ఘోరమైన తప్పు చేసింది దాని మూల్యం చెల్లిస్తుంది మేము ప్రధికారం తీర్చుకుంటాం అంటే క్లియర్గా ఇప్పుడు వీళ్ళు మళ్ళీ అటాక్ చేసే అవకాశం ఉంది ముఖ్యంగా ఇరాన్లో ఉండే అనుబాంబు కేంద్రాలు మీద న్యూక్లియర్ సెంటర్స్ వాటి మీద వీళ్ళు వెళ్ళి దాడి చేసే అవకాశం కనిపిస్తుంది అమెరికా అయితే దాడి చేయొద్దు ఆ రకంగా అని చెప్పింది కానీ వీళ్ళు వినే ప్రసక్తి లేదు సో ఇప్పుడు ఇరాన్కి ఇజ్రాయెల్కి వారు వస్తే మాత్రం అది త్వరగా తెలియదు ఎందుకంటే గాజా మీద దాడి చేసినట్టు లెబనాన్ మీద చేసినట్టు ఇరాన్ మీద చేయడం అంత ఈజీ కాదు ఇరాన్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది దాని ఇరాన్ బలం ఎంత ఇజ్రాయల్ బలం ఎంత అనేది నేను ఇంకొక వీడియో చేస్తాను దాంట్లో చెప్తాను సో ఏదేమైనా ఇరాన్ అంత ఈజీ కాదు సో దీనివల్ల ఇప్పుడు మధ్యప్రాంచంలో మిడిల్ ఈస్ట్లో ఒక భయంకరమైన రీజనల్ వార్ వచ్చే పరిస్థితి కనబడుతుంది దీనివల్ల ఇండియాకి ఏం నష్టం అన్నప్పుడు ఇండియాకి బహుముఖంగా నష్టం ఉంది ప్రధానంగా ఆయిల్ పెట్రోల్ పెట్రోలు మనం ఎయిటీ పర్సెంట్ ఈ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ గల్ఫ్ నుంచే తెప్పించుకుంటున్నాం దానివల్ల మనకి ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది ఆల్రెడీ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ అంటారు బ్రెంట్ క్రూడ్ ఆయిల్ అనేది బేసిక్ ఇదనమాట అంటే దీని బ్రెంట్ క్రూడ్ ఆయిల్ రేట్లను బట్టే మిగతా రేట్లు ఉంటాయి అది బేసిక్ ఇదన్నమాట దాన్ని బేస్ చేసుకొని చేస్తారు ఇప్పుడు ఈ బ్రంట్ కూర ఆయిల్ ధరలు ఫస్ట్ ఈ ఈ మధ్యకాలంలో ఒక నాలుగైదు రోజుల్లోనే ఐదు పర్సెంట్ వరకు పెరిగిపోయినాయని చెప్తున్నారు వరల్డ్ వైడ్గా దీనివల్ల మనకు కూడా ఆయిల్ దిగుమతులు విపరీతంగా పెరుగుతాయి ఇరాన్ నుంచి కూడా మనకి ఆల్మోస్ట్ ఇప్పటికైతే ఇరాన్ నుంచి ఆపేశారు ఎందుకంటే ఇరాన్ నుంచి ఒకప్పుడు మనకి ఆయిల్ దిగుమతులు ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉన్నాయి కానీ అయితే అమెరికా ఆంక్షలు విధించినాక మనం జీరో పర్సెంట్కి వెళ్ళిపోయినాం ఇప్పుడు దాని బదులు మనం రష్యా నుంచి తక్కువ రేట్లకి రష్యా నుంచి ఆయిల్ తెచ్చుకుంటున్నాం అయితే ఇరాన్తో మనకి వేరే సంబంధాలు కూడా ఉన్నాయి ఇరాన్ నుంచి దిగుమతులు ఎగుమతులు ఉన్నాయి మన దేశాల మధ్య అవి ఆగిపోతాయి సో ఏదేమైనా గల్ఫ్ నుంచి వచ్చే ఆయిల్ ఎఫెక్ట్ అవుతుంది దట్ ఈజ్ నెంబర్ వన్ నెంబర్ టూ ట్రేడ్ ట్రేడ్ అనేది పెద్ద ఎత్తున మనకి గల్ఫ్ దేశాలతో ఉంది ఈ గల్ఫ్ దేశాలతో ట్రేడ్ అనేది ఇబ్బంది అవుతుంది ముఖ్యంగా రేట్లు విపరీతంగా పెరిగిపోతాయి ఎందుకంటే ఇటు ఎర్ర సముద్రంలో హుతి తీవ్రవాదులు అక్కడ షిప్పుల్ని ఆక్యుపై చేసేస్తున్నారు కిడ్నాప్ చేస్తున్నారు హైజాక్ చేస్తున్నారు దాంతో ఇప్పుడు షిప్పులన్నీ కూడా కేప్ ఆఫ్ గుడ్ హోబ్ ద్వారా తిరిగి రావాలి కేప్ ఆఫ్ గుడ్ హోబ్ ద్వారా తిరిగి రావాలంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ సరుకుల మీద రేట్లు పెరిగిపోతున్నాయి దాన్ని మనం కూడా భరించాల్సి ఉంటుంది ఇక ట్రేడ్ కూడా ద్వైపాక్షిక ట్రేడు దాదాపు మనకి ఈ గల్ఫ్ కంట్రీస్కి మధ్య ఇరవై లక్షల కోట్ల వరకు ఉన్నాయి అంటే మనం టెక్స్టైల్స్ కావచ్చు ఎరువులు కావచ్చు సారీ ఎరువులు నేచురల్ గ్యాసు చెమురేమో మనం దిగుమతి చేసుకుంటాం కొన్ని యంత్రాలు కావచ్చు మెడిసిన్స్ కావచ్చు టెక్స్టైల్ ఉత్పత్తులు కావచ్చు మనం ఎగుమతులు చేస్తాం ఈ రెండు కూడా దెబ్బతినే తినే అవకాశం ఉంది మన దిగుమతులు దెబ్బతిన్నప్పుడు ఏమో దిగుమతులు రేట్లు పెరుగుతాయి ఎగుమతులు దెబ్బతిన్నప్పుడు ఏమో ఎగుమతులు సంబంధించిన ఇదవుతుంది ఆ రకంగా మన ట్రేడ్ అనేది దెబ్బతింటుంది అట్లాగే ఇరాన్లో ఉండే చాబహార్ పోర్ట్ అనేది మనకు ఇంపార్టెంట్ ఎందుకంటే ఆ పోర్టు ద్వారా మనం మిగతా దేశాలకి రవాణా మన సరుకుల్ని చేయగలుగుతాం అది చేయడం వల్ల మనం పాకిస్తాన్ అవాయిడ్ చేయగలుగుతాం అంటే ఆఫ్కిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఏషియా వీటి వాణిజ్యం అనేది ఈ చాబహార్ పోర్టు నుంచి వెళ్తుంది దానివల్ల మనం పాకిస్తాన్లోకి వెళ్ళాల్సిన పరిస్థితి లేదు ఇప్పుడు కానీ ఆ చాబహార్ను మూసేస్తే మనం మళ్ళీ పాకిస్తాన్ గుండా వెళ్ళాలి దానివల్ల మనకు అనేక ప్రాబ్లమ్స్ సో ట్రేడ్ దెబ్బతింటుంది మూడవది తొంభై లక్షల మందికి పైగా అంటే దాదాపు కోటి మంది మన ఇండియన్స్ గల్ఫ్ కంట్రీస్లో పనిచేస్తున్నారు ఇరాన్లో కూడా కొంతమంది ఉన్నారు ఈవెన్ ఇజ్రాయల్లో కూడా కొన్ని దాదాపు లక్ష మంది వరకు ఇజ్రాయల్లో కూడా ఉన్నారు ఆ మధ్య కతార్లో ఉన్న వాళ్ళంతా కూడా ఇజ్రాయెల్కి తరలించింది మన ప్రభుత్వం సో వీళ్ళు అఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఓన్లీ ఇజ్రాయెల్ మాత్రమే ఇరాన్ మీద బాంబు లేదు కదా ఇరాన్ కూడా ఇజ్రాయెల్ మీద వస్తుంది వాళ్ళ ప్రజలు కూడా పెరిగే కొద్దీ జనావాసాల మీద కూడా పడతాయి ఆ రకంగా మన వాళ్ళకి ఇబ్బంది అట్లాగే వీళ్ళల్లో ఎక్కువ మందిని తరలించడం కూడా మేజర్ టాస్క్ అయిపోతుంది అందువల్ల మన అక్కడ పనిచేసే మన ఎంప్లాయీస్కి ఇబ్బంది దీనివల్ల ఏమవుతుందంటే ఇంకొక ఎఫెక్టు వాళ్ళు పంపించే డాలర్స్ ఫారిన్ నిల్వలు అనేవి మనకు పడిపోతాయి ఎందుకంటే దాదాపు కోటి మంది పనిచేస్తున్నారు వాళ్ళు మనకి లక్షల రో డాలర్స్లో మనకి ఇండియాకి కరెన్సీ వస్తుంది ఫారెన్ కరెన్సీ అదంతా కూడా మనకి ఇబ్బంది అవుతుంది ఆ రకంగా కూడా ఇండియా ఎకనామిక్గా లాస్ అవుతుంది ఇక ఫైనల్గా దౌత్య సంబంధాలు దౌత్య సంబంధాలు మన వాళ్ళు ఇండియాతో మన ఇరాన్తో ఇజ్రాయెల్తో ఒక రకంగా సమాన స్థాయిలోనే సంబంధాలు ఉన్నాయి కొద్దిగా ఎక్కువగా ఇజ్రాయెల్తో ఉన్నాయని చెప్పొచ్చు ఎందుకంటే ఇజ్రాయెల్ నుంచి యుద్ధ పరికరాలు యుద్ధ యంత్రాలు తర్వాత టెక్నాలజీ ఇవన్నీ కూడా మనం దిగుమతి చేసుకుంటున్నాం ఆ రకంగా మనకి ఇజ్రాయల్తో మంచి సంబంధాలు ఉన్నాయి మొన్న కూడా సెప్టెంబర్ థర్టీ మన ప్రధానమంత్రి నెతన్యాహుకి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి ఫోన్ చేశాడు మాట్లాడాడు సో ఒక పక్క ఇరాన్తో కూడా మనకి మంచిగా సంబంధాలు ఉన్నాయి కానీ ఇప్పుడు ఇరాన్తో ఇబ్బందులు వచ్చిన ఇటు ఇజ్రాయల్తో వచ్చిన బే ఇబ్బందే మనకి అంటే బ్యాలెన్స్గా ఉండడం కష్టమైపోతుంది ఏదో ఒక సైడ్ తీసుకోవాలని పరిస్థితి ఎందుకంటే ఇజ్రాయల్కేమో అమెరికా సపోర్ట్ చేస్తుంది వెస్ట్రన్ కంట్రీస్ అంటే ఫ్రాన్స్ కావచ్చు ఇంగ్లాండ్ కావచ్చు జర్మనీ కావచ్చు ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తున్నాయి రష్యా చైనా లాంటివి ఇక్కడ ఇరాన్కి సపోర్ట్ చేస్తుంది కొన్ని గల్ఫ్ దేశాలు ఏమో తటస్థంగా ఉండడానికి ట్రై చేస్తున్నాయి కొన్ని ఏమో ఇజ్రాయెల్కి సపోర్ట్గా ఉంటున్నాయి కొన్ని ఏమో ఇండియా అన్నిట్లో కూడా ఇండియాకి మంచి సంబంధాలు ఉన్నాయి ట్రేడ్ అనేది ఇదైంది తర్వాత మనం ఎకనామిక్ కారిడార్ ఒప్పందం కూడా జీ ట్వంటీ కంట్రీస్తో ఒప్పందం మనం గల్పుతో ఒప్పందంలో కూడా మనం భాగస్వామ్యం దానివల్ల కూడా మనకి ట్రేడ్ అనేది స్మూత్గా జరుగుతుంది ఇప్పుడు అది కూడా బ్రేక్ అయిపోతుంది ఇలాగ మల్టిపుల్గా ఇండియా మీద ప్రభావం అనేది యుద్ధ ప్రభావం చూపిస్తుంది మన ఎకనామీ మీద మన ప్రజల మీద మన స్టాక్ ఎక్స్చేంజ్ మీద వీటన్నిటి మీద కూడా ప్రభావం చూపిస్తుంది మన క్రూడాయిల్ పెరితే ఇక్కడ కూడా రేట్లు డీజిల్ పెట్రోల్ పెరిగితే సామాన్యుల మీద కూడా ఈ భారం పెరుగుతుంది సో ఎక్కడో యుద్ధం జరుగుతుంది నేను ఇజ్రాయిల్ వైపు ఉంటా నేను ఇరాన్ వైపు ఉంటా అనుకునేదానికి లేదు నువ్వు ఎవరి వైపు ఉంటావు అనేది సంబంధం లేదు నీ మీద ప్రభావం కూడా పడుతుంది కాబట్టి యుద్ధాన్ని మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది